శాంతి ప్రాతమురళి ఐదు ఐదు రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలు మీరు తండ్రి శ్రీమతమును అనుసరిస్తే మీకెవ్వరూ దుఃఖము కలిగించలేరు దుఃఖమును కష్టాలను ఇచ్చివాడు రావణుడు అతడు మీ రాజ్యంలో ఉండడు ప్రశ్న ఈ జ్ఞాన యజ్ఞంలో పిల్లలైన మీరు దేనిని ఆహుతినిస్తారు జవాబు ఈ జ్ఞాన యజ్ఞంలో మీరు నువ్వులు జొన్నలు మొదలైన వాటిని ఆహుతిని ఇవ్వరు ఈ యజ్ఞంలో దేహ సహితంగా మీ వద్ద ఉన్నదంతా ఆహుతినివ్వాలి అనగా బుద్ధి ద్వారా అన్నింటినీ మర్చిపోవాలి ఈ యజ్ఞాన్ని పవిత్రంగా ఉండు బ్రాహ్మణులు మాత్రమే సంభాలన చేయగలరు పవిత్ర బ్రాహ్మణులుగా తయారయ్యేవారే మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు పాట మిమ్ములను పొంది మేము ప్రపంచాన్ని పొందాము తుమ్హే పాకే హమ్నే జహాన్ ఓం శాంతి పిల్లలు తండ్రి వద్దకు వచ్చారు తండ్రిని గుర్తించి బాబా అని అన్నప్పుడే పిల్లలు వారి వద్దకు వస్తారు లేకుంటే రాలేరు నిరాకార అనంతమైన తండ్రి వద్దకు వెళ్తామని వారి పేరు శివ్ బాబా అని పిల్లలకి తెలుసు వారికి తమ స్వంత శరీరము లేదు వారికి ఎవరూ శత్రువులుగా అవ్వలేరు ఇక్కడ శత్రువులుగా అయితే రాజులను చంపేస్తారు గాంధీని చంపేశారు ఎందుకంటే అతనికి తన శరీరం ఉండినది తండ్రికైతే శరీరము లేదు చంపాలని అనుకున్నా అది కూడా నేను ఎవరిలో ప్రవేశిస్తానో వారిని చంపగలరు ఆత్మను ఎవ్వరూ చంపలేరు నరకలేరు కనుక ఎవరైతే నన్ను యథార్థ రీతిగా తెలుసుకుంటారో వారికే నేను భాగ్యమునిస్తాను వారి రాజ్యభాగ్యమును ఎప్పుడూ ఎవ్వరూ తగలబెట్టలేరు ఏ పరిస్థితిలోనూ నీటిలో కూడా ముంచలేరు పిల్లలైన మీరు అవినాశి రాజధానిని తండ్రి నుండి వారసత్వముగా తీసుకునేందుకు వచ్చారు వారికి ఎవరూ దుఃఖము కష్టమును ఇవ్వలేరు అక్కడ కష్టమునిచ్చేవారు ఎవరూ ఉండరు కష్టమిచ్చేవాడు రావణుడు రావణునికి తలలు కూడా చూపిస్తారు కేవలం రావణునికి మాత్రమే అలా చూపిస్తారు కానీ మండోదరికి చూపించరు కేవలం రావణుని పత్నిగా భావించారు కనుక ఇక్కడ రావణ రాజ్యంలో మీకు కష్టాలు కలగవచ్చు అక్కడ సత్యయుగంలో రావణుడు ఉండనే ఉండడు తండ్రి నిరాకారులు వారిని ఎవరూ చంపలేరు నరకలేరు మిమ్ములను కూడా ఈ విధంగా తయారు చేయాలి కనుక మీకు శరీరమున్నా ఏ దుఃఖము ఉండదు కనుక అటువంటి తండ్రి శ్రీమతమును అనుసరించవలసి వస్తుంది బాబాయే జ్ఞానసాగరుడు ఇతరులెవ్వరూ ఈ జ్ఞానము నివ్వలేరు బ్రహ్మ ద్వారా సర్వశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు బ్రహ్మ శివబాబా కుమారుడు అంతేకాని విష్ణు నాపి నుండి బ్రహ్మ వెలువడలేదు ఒకవేళ నాపి అనుకుంటే శివబాబా నాపి కమలము నుండి వచ్చారు మీరు కూడా శివుని నాపి నుండే వచ్చారు మిగిలిన చిత్రాలన్నీ అసత్యమైనవే ఒక్క శివ్ బాబాయే రైడ్ అయినవారు అంటే ధర్మ సమ్మతమైనవారు రావణుడు అధర్మయుతంగా తయారు చేస్తాడు ఇది ఒక ఆట ఈ ఆటను గురించి మీకు మాత్రమే తెలుసు రావణ రాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో అప్పటి నుండి మనుషులు క్రింద పడుతూ పడుతూ పూర్తి క్రిందకే పడిపోయారు ఒక్కరు కూడా పైకి ఎక్కలేకపోయారు తండ్రి వద్దకు వెళ్లేందుకు ఎవరు దారిని చూపేవారు ఉన్నారో వారు ఇంకా అడవిలోకి పడేశారు ఎందుకంటే వారికి బాబా ఇంటికి స్వర్గానికి దారే తెలియదు గురువులు మొదలైనవారు ఎవరెవరున్నారో వారందరూ హఠయోగులు ఇల్లు వాకిళ్లు వదిలేస్తారు బాబా అలా విడిపించరు పవిత్రంగా అవ్వండి అని అంటారు కుమారులు కుమారీలు పవిత్రమైనవారు బాబా నన్ను రక్షించమని ద్రౌపది పిలుస్తుంది మనము పవిత్రమై కృష్ణపురికి వెళ్ళాలి కన్యలు కూడా వారి తల్లిదండ్రులు విసిగిస్తున్నారని వివాహం చేసుకునే తీరాలని కొడుతున్నారని పిలుస్తూ ఉంటారు మొదట తల్లిదండ్రులు కన్యల పాదాలపై పడతారు ఎందుకంటే స్వయాన్ని పతితులమని కన్యలు పావనమైన వారని భావిస్తారు ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు ఇప్పుడు బాబా అంటున్నారు కుమారి లారా పతితంగా అవ్వకండి లేకుంటే మళ్ళీ ఏడుస్తూ నన్ను పిలవవలసి వస్తుంది మిమ్ములను మీరు రక్షించుకోవాలి బాబా పావనంగా చేసేందుకే వచ్చారు స్వర్గ చక్రవర్తి పదవిని వారసత్వంగా ఇచ్చేందుకే వచ్చాను అందుకు మీరు పవిత్రంగా అవ్వవలసి వస్తుంది పతిథులుగా అయితే తిథులుగానే మరణిస్తారు స్వర్గ సుఖాలను చూడలేరు స్వర్గంలో చాలా సంతోషంగా ఉంటుంది వజ్ర వైఢూర్యాల భవనాలుంటాయి అదే రాధాకృష్ణులు మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు కావున లక్ష్మీనారాయణులను కూడా కృష్ణుని వలె ప్రేమించాలి కృష్ణుని ప్రేమిస్తారు కానీ రాధనెందుకు మాయం చేసేశారు కృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణుణ్ణి ఊయలలో ఊపుతారు మాతలు కృష్ణుణ్ణి చాలా ప్రేమిస్తారు రాధను ప్రేమించరు కృష్ణునిగా అయ్యే బ్రహ్మను కృష్ణుని పూజించినంతగా పూజించరు జగదంబను చాలా ఎక్కువగా పూజిస్తారు ఆమె బ్రహ్మ కుమార్తె అయిన సరస్వతి ఆది దేవుడైన బ్రహ్మకు కేవలం అజ్మీర్లో మాత్రమే ఒక మందిరముంది ఇప్పుడు మా అమ్మ జ్ఞాన జ్ఞానేశ్వరిగా ఉంది ఆమె ఒక బ్రాహ్మణి అని స్వర్గంలోని ఆదిదేవి కాదని మీకు కూడా తెలుసు ఆమెకు ఎనిమిది భుజాలు కూడా లేవు మందిరంలో ఎనిమిది భుజాలు చూపిస్తారు తండ్రి అంటున్నారు మాయా రాజ్యంలో అసత్యమే అసత్యం ఉంది తండ్రి ఒక్కరు మాత్రమే సత్యమైనవారు వారు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు సత్యమునే తెలుపుతారు ఆ శారీరక బ్రాహ్మణుల ద్వారా మీరు కథలు మొదలైనవి వింటూ వింటూ ఈ స్థితికి చేరుకున్నారు ఇప్పుడు మీ మృత్యువు అతి సమీపంలో మీ ముందే నిలబడి ఉంది తండ్రి అంటున్నారు వృక్షము శిథిలావస్థకు వచ్చినప్పుడు కలియుగ అంతిమ సమయంలో కల్పము యొక్క సంగమ యుగంలో నేను వస్తాను నేను యుగ యుగములో రాను నేను కోర్మావతారము మత్స్యావతారము వరాహావతారము తీసుకోను నేను కనకనములో ఉండను ఆత్మలైన మీరు కూడా కనకనములోకి వెళ్ళరు అలాంటప్పుడు నేను ఎలా వెళ్తాను మనుషులు జంతువులుగా కూడా అవుతారని అంటారు అనేక యోనులున్నాయి లెక్క పెట్టలేమని అంటారు తండ్రి అంటున్నారు నేనిప్పుడు మీకు సత్యమైన విషయాన్ని అర్థం చేయిస్తాను ఎనభై నాలుగు లక్షల జన్మలు సత్యమా లేక అసత్యమా అని మీరే నిర్ణయించండి ఈ అసత్య ప్రపంచంలో సత్యము ఎక్కడి నుండి వస్తుంది సత్యము ఒక్కటే ఉంటుంది తండ్రే స్వయంగా వచ్చి సత్య అసత్యాలను నిర్ణయిస్తారు మాయ అందరినీ అసత్యంగా తయారు చేసేసింది తండ్రి వచ్చి అందరినీ సత్యంగా తయారు చేస్తారు ఇప్పుడు రైట్ ఎవరో మీరే నిర్ణయించండి మీకు ఉన్న అనేక మంది గురువులు సాధువులు రైటా లేక తండ్రి రైటా సత్యమైన ధర్మయుక్తమైన బాబా ఒక్కరు మాత్రమే ధర్మసమ్మతమైన రాజ్యాన్ని స్థాపన చేస్తారు అక్కడ నియమాలకు విరుద్ధంగా ఏ పని జరగదు అక్కడ ఎవరికీ విషము లభించదు భారతీయులైన మనము దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పతితమైపోయామని మీకు తెలుసు ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తూ ఉంటారు యథా రాజారాణి తథా ప్రజా అందరూ పతితులుగానే ఉన్నారు అందుకే లక్ష్మీనారాయణులు మొదలైన వారిని పూజిస్తున్నారు కదా భారతదేశంలోనే పవిత్ర రాజులుండేవారు ఇప్పుడు అపవిత్ర రాజులున్నారు పవిత్రులను పూజిస్తారు ఇప్పుడు బాబా వచ్చి మిమ్ములను మహారాజా మహారాణిగా తయారు చేస్తారు కనుక పురుషార్థం చేయాలి అంతేకాని ఎనిమిది భుజాల వారు ఎవరూ లేరు లక్ష్మీనారాయణులకు కూడా రెండు భుజాలే ఉన్నాయి చిత్రంలో నారాయణ్ని నల్లగా లక్ష్మిని తెల్లగా చూపిస్తారు ఒకరు పవిత్రంగా ఒకరు అపవిత్రంగా ఎలా ఉంటారు కావున చిత్రాలన్నీ అసత్యమయ్యాయి కదా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు రాధాకృష్ణులు ఇరువురు తెల్లగా ఉండేవారు తరువాత కామచితిపై కూర్చొని ఇరువురు నల్లగా అపవిత్రంగా అయిపోయారు ఒకరు తెల్లగా మరొకరు నల్లగా ఉండచాలరు కృష్ణుణ్ణి శ్యామసుందరుడని అంటారు రాధను శ్యామసుందరి అని ఎందుకు అనరు ఈ వ్యత్యాసము ఎందుకుంది జంటలో ఇరువురు ఒకే విధంగా ఉండాలి ఇప్పుడు మీరు జ్ఞానచితిపై కూర్చుని ఉన్నారు మళ్ళీ కామచితిపై ఎందుకు కూర్చుంటారు మీ పిల్లలతో కూడా ఈ పురుషార్థం చేయించాలి మేము జ్ఞానచితిపై కూర్చుని ఉన్నాము మళ్ళీ మీరు కామచితిపై కూర్చునే చేష్టలు ఎందుకు చేస్తారు ఒకవేళ పురుషుడు జ్ఞానము తీసుకొని స్త్రీ తీసుకోకుంటే జగడాలు జరుగుతాయి యజ్ఞంలో చాలా విఘ్నాలు ఏర్పడతాయి ఈ జ్ఞానము చాలా విశాలమైనది బాబా వచ్చినప్పటి నుండి జ్ఞాన యజ్ఞం ప్రారంభమైంది ఎంతవరకు మీరు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా అవ్వలేరు శూద్రులు పతితము నుండి పవన దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అవ్వవలసి వస్తుంది బ్రాహ్మణులే యజ్ఞాన్ని సంభాలన చేస్తారు ఇందులో పవిత్రంగా అవ్వాలి అంతేగాని నూగులు జొన్నలు మొదలైనవి ప్రోగి చేసి ఉంచుకోరాదు ఇది బయటివారు చేసే పని ఆపదల సమయంలో యజ్ఞాన్ని రచిస్తారు భగవంతుడు కూడా ఇటువంటి యజ్ఞమును రచించారని భావిస్తారు తండ్రి అంటున్నారు ఇది జ్ఞాన యజ్ఞము ఇందులో మీరు ఆహుతి వేస్తారు దేహ సహితంగా మీ వద్ద ఉన్నదంతా ఆహుతి చేయాలి నాణములు మొదలైనవి ఇందులో వేయరాదు సర్వము స్వాహ చెయ్యాలి దీనిపై ఒక కథ కూడా ఉంది దక్ష ప్రజాపిత యజ్ఞము రచించారని కథలో వ్రాయబడింది ఇప్పుడు ప్రజాపిత ఒక్కరు మాత్రమే ఉన్నారు వారు ప్రజాపిత బ్రహ్మ అయితే ఈ దక్ష ప్రజాపిత ఎక్కడి నుండి వచ్చాడు తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారా యజ్ఞము రచిస్తారు మీరందరూ బ్రాహ్మణులు మీకు తాతగారి వారసత్వం లభిస్తుంది మేము శివబాబా వద్దకు బ్రహ్మ ద్వారా వచ్చామని మీరంటారు కూడా ఇతడు శివబాబాకు పోస్ట్ ఆఫీస్ వంటి వాడు జాబు వ్రాసిన శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాయాలి బాబా ఇతనిలో నివసిస్తున్నారు ఈ బ్రాహ్మణులందరూ పావనంగా అయ్యేందుకు జ్ఞాన యోగాలు నేర్చుకుంటున్నారు ఇప్పుడు మీరు మేము పతితులము కాదు అని అనరు మేము పతితులమే కాని పతిత పావనులు మమ్ములను పావనంగా తయారు చేస్తున్నారు అని అంటారు ఇతర మనుషులెవ్వరూ పావనంగా లేరు అందుకే గంగా స్నానం చేసేందుకు వెళ్తారు ఇప్పుడు ఒక్క సద్గురువైన బాబాయే మనలను పావనంగా చేస్తారని మీకు తెలుసు వారి శ్రీమతము పిల్లలు మీరు నా ఒక్కరితోనే మీ బుద్ధి యోగమును జోడించండి ఆ గురువుల వద్దకు వెళ్తారో లేక నామమును అనుసరిస్తారో మీ ఇష్టము మీరే నిర్ణయించుకోండి మీకు తండ్రి టీచరు సద్గురువు ముగ్గురు ఒక్కరే అనంతమైన తండ్రి మనుష్య మాతృలందరికీ చెప్తున్నారు ఆత్మాభిమానులుగా అవ్వండి దేవతలు ఆత్మాభిమానులుగా ఉంటారు ఇక్కడ ఈ జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు సన్యాసులైతే ఆత్మనే పరమాత్మ అని ఆత్మ బ్రహ్మతత్వంలో లీనమైపోతుందని అంటారు ఇటువంటి మాటలు వింటూ వింటూ ఎంతో దుఃఖితులుగా పతితులుగా అయిపోయారు భ్రష్టాచారులు పతితులు అనగా వికారాల ద్వారా జన్మించినవారు ఆ రాజ్యంలో భ్రష్టాచార కర్మలే చేస్తారు మళ్ళీ సుగంధ పుష్పాలుగా చేసేందుకు తండ్రే స్వయంగా రావలసి వస్తుంది భారతదేశంలోనే వస్తారు తండ్రి అంటున్నారు నేను మీకు జ్ఞాన యోగాలు నేర్పిస్తాను ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానయోగాలు మీకు నేర్పించి స్వర్గానికి మాలికులుగా తయారు చేశాను ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తాను కల్పకల్పము నేను వస్తూనే ఉంటాను దీనికి ఆది లేదు అంతమూ లేదు చక్రము తిరుగుతూనే ఉంటుంది ప్రళయము ప్రసక్తే లేదు పిల్లలైన మీరు ఇప్పుడు ఈ అవినాశి రత్నాలతో జోల నింపుకుంటారు శివబాబాను బాబాను భంభం మహాదేవ అని అంటారు భంభం అనగా శంఖధ్వని చేసి మా జోలను నింపండి అని అర్థము జ్ఞానము బుద్ధిలోనే ఉంటుంది కదా సంస్కారం ఆత్మలోనే ఉంటుంది ఆత్మయే చదువుకొని ఇంజనీరు బ్యారిస్టరు మొదలైన వారిగా అవుతుంది ఇప్పుడు ఆత్మలైన మీరు ఏ పదవి పొందుతారు బాబా నుండి వారసత్వం తీసుకొని లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు ఆత్మ పునర్జన్మ తప్పకుండా తీసుకుంటుంది ఇవి అర్థం చేసుకునే విషయాలు కదా ఎవరికైనా కేవలం ఈ రెండు పదాలు చెవిలో వేయండి నీవు ఒక ఆత్మవు శివ్ బాబాను స్మృతి చేస్తే చక్రవర్తి పదవి లభిస్తుంది ఎంత సులభం ఒక్క తండ్రి మాత్రమే సత్యము తెలుపుతారు అందరికీ సద్గతినిస్తారు మిగిలిన వారంతా అసత్యము తెలిపి దుర్గతి పాలు చేస్తారు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ తరువాత తయారయ్యాయి భారతదేశ శాస్త్రము ఒకే ఒక్క గీత పరంపర నుండి ఇది వస్తూ ఉందని అంటారు కానీ ఎప్పటి నుండి ఈ సృష్టి లక్షల సంవత్సరాల నాటిదని భావిస్తారు మంచిది పిల్లలైన మీరు బాబా కొరకు ద్రాక్ష తీసుకొస్తారు మీరే తెస్తారు మీరే తింటారు నేను తినను నేను ఆ భోక్తను సత్యయుగంలో కూడా మీ కొరకు భవనాలు తయారు చేస్తారు ఇక్కడ కూడా మిమ్ములను క్రొత్త భవనాలలో ఉంచుతాను నేనైతే పాతదానిలోనే ఉంటాను ఈ బాబా అద్భుతమైనవారు వీరు తండ్రే కాక అతిథి కూడా అయ్యారు బొంబాయికి వెళ్తే అతిథి అని అంటారు కదా నిజానికి వీరు ఈ ప్రపంచమంతటికి చాలా గొప్ప అతిథి వీరు వచ్చేందుకు తిరిగి వెళ్లేందుకు సమయమేమి పట్టదు ఆలస్యము ఏమాత్రము కాదు వీరు అద్భుతమైన అతిథి దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు కావున అతిథి అయ్యారు కదా మిమ్మలను పుష్పాలుగా తయారు చేసి వారసత్వమునిచ్చేందుకు వస్తారు గవ్వు నుండి వజ్ర సమానంగా చేసేందుకు వస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది అవినాశి జ్ఞానరత్నాలను ధారణ చేసి శంఖధ్వని చేయాలి అందరికీ ఈ జ్ఞానరత్నాలను ఇవ్వాలి రెండవది సత్య అసత్యములను సత్య సత్యమతముపై నడవాలి ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మ చేయరాదు వరదానము బుద్ధిని బిజీగా ఉంచుకునే విధి ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసే భవ బుద్ధిని బిజీగా ఉంచుకునే విధిని అనుసరించువారే సదా సమర్థులుగా అనగా శక్తిశాలిగా అవుతారు వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థంగా అయ్యే సహజ సాధనమే సదా బిజీగా ఉండడం అందువలన ప్రతిరోజు ఉదయం స్థూల దినచర్యను ఎలా తయారు చేసుకుంటారో అలా మీ బుద్ధిని బిజీగా ఉంచుకునే టైం టేబుల్ను తయారు చేసుకోండి ఈ సమయంలో బుద్ధిలో ఈ సమర్థ సంకల్పం చేయడం ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసుకుంటాను అని టైం టేబుల్ను తయారు చేసుకోండి బిజీగా ఉంటే మాయ దూరం నుండే వాపస్ వెళ్ళిపోతుంది స్లోగన్ దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోవాలంటే పరమాత్మ ప్రేమలో సదా మునిగి ఉండండి ఓం శాంతి